పంపించిన అందులో సారం ఏంటంటే ఒరే పొరంబోకు మీకు బుర్ర లేదురా మే 21 ప్రపంచ నాశనం వదిలేసుకున్నావు 21 పోతానని నాకు రాసిచ్చారా ఒకవేళ నా మీద నీకేం డౌట్ ఉందా నేను రాసిచ్చేస్తాను నీకు ఆడికి నేను రాసిచ్చిన దాని మీద నమ్మకం లేదు వాడు రాసిస్తాడికి అనుమానం వచ్చేసింది నెట్ వీక్షిస్తున్న అందరూ ప్రపంచంలో ఎంతమంది అయితే నెట్ వీక్షిస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి వాట్ ఈజ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అసలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏమనుకుంటారో నాకు అర్థం కావట్లే ఇది గుడి కాదు నాలుగు జపాలు చెప్పి మూడు మంగళహారతులు పాడి ఇంటికి పంపించాడు దేవుని బలమైన వాక్యం ఈవేళ మరలా లెటర్ పంపించాం ఎక్కడికి పోయావురా నువ్వు కాలిఫోర్నియాలో ఎక్కడికి రాకపోయావు ఎక్కడ దాక్కున్నావురా నువ్వు మాట్లాడవేంటి మళ్ళా మనకేం రాలేదు నెట్లో 5 నిమిషాలు వచ్చేసిందండి నెట్లో 5 మినిట్స్ తెలుసుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నెట్ వీక్షిస్తున్న వాళ్ళంతా ప్రపంచంలో ఎవడు ఎక్కడ చెప్పని మహాజ్ఞానం ఒక్క బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో మాత్రమే బోధించబడుతుంది ఈవేళ డూమ్స్ డే అట కరపత్రాలు పంచడం ఆటోల మీద ఇండియాలో కూడా ఆటోల మీద తిరగటం ప్రపంచం అంతా యాడ్ అది వాడు యాడ్ సిగ్గురేని యాడ్ కదా అది కాబట్టి ఇప్పుడు ఎవరైనా మీడియా వాడు కూడా అదే చెప్పాడండి వీడిచ్చిన యాడే మీడియా వాళ్ళు కూడా మన మీడియా వాళ్ళు కూడా తెలుగు మీడియా వాళ్ళు కూడా అదే చెప్పారు నాకు ఫోన్లు వచ్చి ఏమండి ఎవడో ఒకటండి యాడ్ ఇస్తున్నాడు డూమ్స్ డే 21కి వచ్చిందంటే మే 21 కన్నా నోరు మూయండిరా బాబు హ్యాపీగా మీరు ఉండండి డూమ్స్ డే లేదు గడిది గుడ్డు లేదు అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు ఏమంటారు 21 బైబిల్ ప్రకారంగా డూమ్స్ డే అని చెప్పారు వాళ్ళు మన మీడియాలో మరి ఇప్పుడు జరగకపోతే బైబిల్ తప్పేనా బైబిల్ ప్రకారంగా మే 21 ప్రపంచం నాశనం అయిపోద్దని ఒక సన్నాస వేదవ అమెరికన్ డర్టీ ఫెలో ఈవేళ ప్రపంచం నాశనం అయిపోద్దని చెప్పాడు ఆ డర్టీ ఫెలో ఆ దరిద్రుడు అమెరికన్స్ని గౌరవించిన సన్నాసులందరికీ చెప్తున్నాను ఈ పదం ప్రపంచవ్యాప్తంగా మరలా చెప్తున్నాను అమెరికాని గౌరవించిన సన్నాసులు ఆలే పెద్ద చెత్త వేదవులు అన్కల్చరల్ బ్రూట్స్ వాళ్ళు వాళ్ళకి బైబిల్ ఏం తెలుసు అమెరికన్స్కి వాడొక పెద్ద యాడ్ డూమ్స్ డే 21 మే అని 2011 కనుక గమనించండి ఇలాంటి దొంగ సన్నాసులు ఉండటం వల్ల ఆ నిత్యానంద స్వామి ఆడ రమ్మా భగవాన్ లాంటి వాళ్ళు ఉండి ఎలాగైతే హిందూయిజానికి అపఖ్యాతి కలుగజేస్తున్నారో క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి దొంగ సన్నాసులు దొంగ బోధకులు ఉన్నారు ఇలాంటి వాళ్ళే బైబుల్ సరిగా అర్థం కాక బైబుల్లో ఉన్న పరమార్థం మరి గ్రహించక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ కళ్ళకు చూపిస్తున్నాను ఇవన్నీ నేనేది క్రియేట్ చేసింది కదా అది దీన్ని ప్రపంచం అంతా ప్రకటించాడు ఇవాళ వద్ద ప్రపంచం అంతా అని కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుమ్మేయాలనే ఎందుకు ఇలాంటి న్యూస్ ఇచ్చావు నువ్వు అని ఇది అమెరికాలో ఇది మొదటిసారి కాదు జరగడం ఇప్పటికి 40 ఏళ్లుగా ఇలాంటి ప్రకటనలు ఎన్నో ఇచ్చి కొండ గుహల్లోకి వెళ్ళి అండర్ గ్రౌండ్లో దాక్కున్న రోజులు కూడా ఉన్నాయి అమెరికన్స్ రెండో రకడు వచ్చేస్తుందని కనుక దేవుని పిల్లలారా బైబుల్ తెలియని ప్రతి ఒక్కడు అలాగే బిహేవ్ చేస్తాడు ఇందుకే బైబిల్లో ఏముంది మత్తయి సువార్త చూద్దాం బైబిల్లో ఏముందో వీళ్ళంతా క్రొత్త నిబంధన నమ్మని వెధవులు యావే వాళ్ళు ఒకటి తర్వాత యెహోవా విట్నెస్ అని దరిద్రులు ఉన్నారు వీళ్ళు వీళ్ళు క్రొత్త నిబంధన నమ్మరు వీళ్ళు ఇప్పుడు పాత నిబంధన నమ్మిన ఆవేదవతరైట క్రొత్త నిబంధన పాత నిబంధన నమ్మిన మందరైట చూడండి మత్తయి సువార్త 24:36 మత్తయి సువార్త 24:36 చదవండి అయితే ఆ దినమును గూర్చి కానీ ఒకవేళ ఆ క్షణం గురించి కానీ తండ్రికే తెలుసు ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోద్దో ప్రపంచంలో ఏ గొట్టంగాడికి ఆడు నోస్ట్రడామస్ గడా ఐన్స్టీన్ గడా ఎవడాడు ఐన్స్టీన్ గడా న్యూటన్ గడా ఈ యదవులండి వీళ్ళంతా వీళ్ళందరినీ మీరు శాస్త్రవేత్తలు అంటారు కానీ నా దృష్టిలో వీళ్ళంతా పెద్ద సన్నాసి యదవులు బైబిల్ని కాపీ చేశారు వాళ్ళు
సైంటిస్ట్ అని మీరంటారు, పోరంబోక అని నేనంటాను. ఎప్పుడు ఎవడైనా పోటీకి వస్తాడంటే మేసవున్న మగాడు ఎవడో లేడు, పోటీకి రమ్మన్నాను. మిలియనియం మహానీయులు, బైబిల్లో దొంగిలించిన మిలియనియం మహానీయులు అని మా టీవీలో మాట్లాడాను. మా టీవీలో రెండరా దమ్మున్నాడు ఎవడైనా అని. మా సైంటిస్టులు ఎందుకు అంటున్నావు అని, ఒక నాస్తికుడు కానీ హేతువాదుడు కానీ ఒక ఇంటలెక్చువల్ కానీ ఎవడు రాలేదు. ఐదేళ్ళు ఆరేళ్ళు అయిపోయింది. ఎందుకు పట్టు? నాకు తెలుసు, ఆడికేం తెలుసు. అమెరికాలో ఉన్నాడు భయపడిపోయాడు. ఇప్పుడు వాడు మన నెట్ ఓపెన్ చేయకుండా ఉంటున్నాడు. దరిద్రుడు వాడు, గర్భదరిద్రుడు. కనుక నాయన బైబిల్లో ఏమనుంది? May 21, 2011 ఒకటి అంటాడు, December 21, 2012 అని కొంతమంది వేదవులు అన్నారు. అంటే వచ్చే సంవత్సరం December 21 అట. ఆవిడ నాస్ట్రడామస్ గడు ఒకడు, ఐన్స్టీన్ గడు ఒకడు, తర్వాత న్యూటన్ గడు ఒకడు, తర్వాత మయమ్మర్ క్యాలెండర్ ఒకటే. సార్ ఎన్ని సాక్ష్యాలు పెట్టారు వాళ్ళు? బైబిల్ ఎంత గొప్పదంటే ఒక మాటతోనే కొట్టేశాం మనం బైబిల్. అదే ఒక మాట. ఇప్పుడు యెహో విట్నెస్లు కానీ యావే యధవలు కానీ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే ఆ వచనంలో ఏముంది? ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుష్యుడైనా పరలోకమందల కోట్ల కోటాను కోట్ల దేవదూతలైనా ఈ కడక యేసుక్రీస్తుకైనా తెలియదనేశాడు. వాళ్ళకి తెలియని ఈడికెలా తెలిసింది? కాలిఫోర్నియాలో ఉన్నోడికి, గుడ్లెప్పుకి తిరిగిన వెధవల వాళ్ళు, ఆడోళ్ళు మగోళ్ళు, గుడ్లెప్పుకి తిరిగిన వెధవలండి వాళ్ళు, వాళ్ళకేం తెలుసు? ఇంత బైబిల్లో ఇంత ఖచ్చితంగా వ్రాయబడినప్పుడు వీడికేమైనా పోయి కాలం అండి. ఈ మీడియా సన్నాసులు ఉన్నారు చూసారా, ఈ మా టీవీ అని, తర్వాత TV9 అని, TV5 అని, ఈ మా టీవీ సన్నాసులు, ఇలా సన్నాసులే అంటాను. ఎవడు వాడు మమ్మల్ని ఎందుకు సన్నాసులు అంటున్నారు? ఆ సన్నాసులు ఒప్పేసుకున్నారు మన దగ్గర. మేము సన్నాసులమే, మీ న్యూస్ మాత్రం ఇవ్వం. మేము వ్యధవలమే, మీ న్యూస్ మాత్రం మేము ఇవ్వం. ఆలోచించండి, మగతనం అంటే ఎదర్రా, అది తొడకొట్టి మీసం మెలేసిన ఇండియన్గా పిడి సుందర్రావుకే తప్ప ప్రపంచంలో 6 నెలల మీద ఎవడు రాలేదు. ఇప్పటికే ఉన్నట్టు తీసుకొచ్చాను. రేపు ఇన్ యువర్ లైఫ్ టైం నేను బ్రతికినంతకాలం ఉండని తీసుకొస్తా కల గొట్టంగానే తీసుకురండి. చిటికేసి లోపల ఓడించేస్తాను. ఎవడు రాడు. భయం. దట్ ఈజ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. కనుక బాగా నేర్చుకోండి, బుద్ధిగా పిచ్చివేషాలు వేయకండి, జ్ఞానం బాగా నేర్చుకోండి, దొంగ తాడకండి, బుద్ధిగా ఉండండి. మహాజ్ఞానాన్ని చెప్తున్నాం కదా, మరి నేర్చుకోవాలి. విజయనగరం సత్యం చెప్పునైనా నీ ప్రశ్న ఏంటి? సత్యం విజయనగరం. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడగండి. మీరు ఎవరైనా లింగంపల్లి అశోక్, లింగంపల్లి అశోక్ అయ్యారు, నేను అశోక్ అండి, నేను మీ అభిమాని. చెప్పు నీ ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న ఏం లేదు గారు, మామూలుగా నాకు త్రిత్వం గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు మీరు, అయితే వీడియో కూడా మీరు అప్లోడ్ చేశారు, బాగుంది. ఏం లేదు గారు, ఒక ఆలోచన, ఇది ఒక్కటి నాకు క్లారిఫై చేశారంటే ఇంకా నాకు ఫ్రీ అయిపోతాను. క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా మనము ఇక్కడ రెవల్యూషన్ లో చూసినట్లయితే, రెవల్యూషన్ 1:8 నెక్స్ట్ రెవల్యూషన్ 22 ఒకటి, లాస్ట్ 22 చాప్టర్ లో వర్డ్స్ ఉంటుంది, ఏమంటారంటే ప్రభువే చెప్తారు సాక్షాత్గా, నేనే ఆల్ఫా ఒమేగా మొదటి వాడిని, కడపటి వాడిని, ఆది అంతమై ఉన్నాను, ఆల్మైటీ గాడ్ అని చెప్తాడు. ఇంగ్లీష్ వర్జన్ లో చూస్తే ఐఎమ్ ది ఆల్మైటీ గాడ్ అని ఉంటుంది. హూ ఈజ్ అండ్ హూ ఈజ్ టు కమ్, రాబో వాడను. అలా ఆల్మైటీ గాడ్ అనే రెవల్యూషన్ లో జీసస్ గురించి 4 times ఉంటది. ఇప్పుడు అయితే జస్ట్ మామూలుగా అనుకోండి, ఇప్పుడు అట్లా ఐ మీన్ ఫస్ట్ అండ్ లాస్ట్ అనేది ఒక యెహోవా దేవుడు అయి ఉండాలి. ఎందుకంటే మనం యెషయా గ్రంథం యెషయా బుక్ లో నా మాట విను అశోక్, నువ్వన్నీ రిఫరెన్స్లు నాకు చెప్పనవసరం లేదు. నీ ప్రశ్న ఏంటో చెప్పు. అయ్యారు కొంచెం గట్టి మారుతారు, వినిపించట్లేదు. హలో ఏంటైనా అయ్యారు,
ప్రశ్న చెప్పున నీ ప్రశ్న ఒక మాటలో చెప్పు. ప్రశ్న ఏంటి గారు, ఇది ఇదే ఇక్కడ నేను అంటే ఇక్కడ ఆల్మైటీ అని ఉంది కదా రివల్యూషన్ లో జీసస్ క్రైస్ట్ గురించి కూడా ఆయన ఆల్మైటీ గాడ్ అన్నట్టుగా ఆయన చెప్పారు మొదటి వాడిని కడపటవాడిని అని. అయితే మొదటి వాడి కడపడు యెహోవా దేవుడు కదా, అది యేసు ప్రభుకి ఎలా అప్లై చేస్తారు వాటిని అని, అది నా క్వశ్చన్. మొదటి వాడను కడపటి వాడను అన్నాడు అనుకోనాయన, ఒకటి ఒకటి తండ్రి అయిన దేవుడు అవును, తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ఆదిను అంతమునై ఉన్నాను అన్నాడు. దేనికి దేనికి? ప్రకృతికి ముందున్నాడు అంటాడు యేసుక్రీస్తు. తండ్రి కంటే ముందున్నానని కాదు అక్కడ. అలా కదయ్య గారు, నాకు డౌట్ డౌట్ అది కాదు. యెహోవా దేవుడికి ఇచ్చారు ఆ టైటిల్ మామూలుగా. యెహోవా దేవుడు అంటాడు నేనే మొదటి వాడిని కడపట్టి వాడిని ఆది అంతమై ఉన్నాను, నేను పక్క నేను కాకుండా వేరే దేవుడు లేడు అంటాడు. అవును. అయితే ఆ మొదటి వాడు కడపటి వాడు ఆది అంతమును అయి ఉండేది ఒక ఆల్మైటీ గాడే అయి ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ క్రియేట్ బీయింగ్ అని చెప్పారు మీరు, హిబ్రూస్ కూడా చెప్పినట్లుగా యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు కని ఉన్నాను అంటున్నాడు. కని ఉన్న వ్యక్తిని కని ఉన్న కాబడిన వ్యక్తి అంటే యేసుక్రీస్తు, నేను మొదట వాడిని నేను ఆది అంటే ఎలా ఉంటుంది చెప్పండి. నాయన యేసుక్రీస్తు భూమి మీద మానవ ఆకారంతో కనబడ్డాడు. అవును. అంతకుముందు ఎక్కడ ఉన్నాడు ఆయన? తండ్రి దగ్గర ఉన్నాడు. తండ్రి దగ్గరే ఉన్నాడు. మరి ప్రారంభకుడు కాదా సృష్టికి ఆయన? ప్రారంభికుడా? ఆది కాదా ఆయన? ఆదిలో లేడా? ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆది ఎందు ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను అన్నాడా? అవునయ్య గారు, ఆది అందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. అది నమ్ముతారా? నమ్ముతా గారు అంటే అది నేను నమ్ముతాను కరెక్టే, కానీ యెహోవా దేవుడు చెప్పింది సేమ్ టైటిల్ మరి ఇంకెల అప్లై చేస్తాము యేసు ప్రభుకి అలా అప్లై చేయకూడదు మీరే కదా. అదే మీ బాబుకి వచ్చేసి మీ బాబుని చేసేయాలి అంటే ఎలా ఉంటుంది? పోనీ ఆయన కూడా నేను చేసేయాలి అని చెప్తే కరెక్ట్ కాదు కదా టైటిల్. నాయన ఆది ఎందు దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆది ఎందు కుమారుడైన దేవుడు ఉన్నాడు, ఆది ఎందు ఆత్మ దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆది ఎందు నా మాట విన్నాను, ఆది ఎందు గర్భంలో మనం అంతా ఉన్నాం నాయన తండ్రిలో. ఓకే ఉన్నాయి గారు కరెక్టే, కానీ ఏ ఒక్క ప్రవక్త కూడా ఏ మనిషి కూడా ఆల్రెడీ మనం కూడా మొదటి వాళ్ళం చెప్పలేం కదా ఆ విధంగా. పోనీ మీరు చెప్పే ప్రకారం ఇంకో ఇంకో దేవుడు చెప్పింది కాదు ఆయన. ఇప్పుడు ఆల్మైటీ అనే ఆ పుస్తకం ఎవరు రాశారు? ఆల్మైటీ గాడ్ అనే హక్కు ఒక యెహోవా దేవుడికి ఉంటుందో ఆయనే ఆల్మైటీ దేవుడు లేడు పక్కన అని చెప్పాడు. అది కాదు నాన్న, నా మాట విన్నాను. నా పుస్తకం ఎవరు రాశారు? రివల్యూషన్ జాన్ రాశారు. ఎవరు రాశారు పుస్తకాన్ని? రివల్యూషన్ చాప్టర్ జాన్ రాశాడు. జాన్ రాశాడు. యోహాను సువార్త ఎవరు రాశారు? యోహాను సువార్త యోహానే రాశాడు కదా. మరి ఒక ఆయనే రెండు రకాలుగా రాస్తాడా? నా మాట అంటున్నాడు కదా, అప్పుడు బైబిల్ తప్ప అయిపోదు కదా. ఆ బైబిల్ తప్పవదు అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మర్మాన్ని దాకా దాకుండా ఏం అర్థం తీసుకోవాలో నువ్వు తీసుకోకుండా పోతున్నావు నాయన. నువ్వు అపార్థం బైబిల్ అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు ఒకే ఆయన రాశాడు ప్రకటన గ్రంథాన్ని యోహాను సువార్తని. అవును. మరి యోహాను సువార్తలో ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండను, ఆది ఎందు వాక్యం ఉండను అన్నాడు. మరి ఆది ఎందు ఆయన కూడా ఉన్నాడు. ఓకే, మరి ఇప్పుడు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు చూడండి, నేను క్వశ్చన్ ఇంకా మీకు అర్థమైంది ఏంటంటే, సరే ఆయన ఆది ఎందు ఉన్నారు, ఆది ఎందు ఉన్నప్పుడు ఆల్మైటీ అని అనకూడదు కదా ఆయన్ని. తండ్రి గానో దేవుడు గానో నియమించినట్లుగా యేసుక్రీస్తుకి సర్వాధికారం ఇచ్చాడు అన్నారు అనుకుందాం. అనుకోవడం ఎందుకు నాయన? నువ్వు ఒకవేళ అనుకుందాం, ఇదో సరిపెట్టుకుందాం, అడ్జస్ట్ అవుదాం, ఆ భాష తప్ప లాంగ్వేజ్. ఒకవేళ అనుకుందాం, సరిపెట్టుకుందాం, అడ్జస్ట్ అవుదాం. మీరు బైబిల్ నమ్మాలి. ఆది ఎందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము శరీరధారయే మన మధ్యకు వచ్చిన యేసు ప్రభు. ఆయన ఆది ఎందు ఉన్నాడా అంటే ఉన్నాడని మీరు నమ్మాలి. కానీ మీరు ఇలా నా మాట విన్నాయన, రెండు రోజులు నాలుగు నువ్వు నమ్ముతావా నమ్మవా? నా మాట కరెక్ట్ అన్నప్పుడు నువ్వు నమ్మాలి, డిస్కస్ చేయకూడదు దాని గురించి. కరెక్ట్ అన్నప్పుడు నువ్వు నమ్మాలి. నాకు అర్థమైంది మీరు చెప్పింది, నమ్ముతున్నాను. ఆది అందు ప్రభు నమ్ముతున్నాయి గారు. నేను బాబు అలా నమ్మేసి ఊరుకోనాయన నీకు పుణ్యం ఉంటది. ఎందుకంటే చాలా మంది లైన్ లో కాలర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్పాలి కదా నేను.
సరే సరే ఓకే అయ్యారు అలాగే మీకు మెయిల్ మెయిల్ ఏమిటి బాబు నువ్వు డైరెక్ట్ గా వచ్చే అక్కడికి ఉన్న చిన్న కాలంలో మొత్తం టైం అంతా నువ్వే తినేస్తే మిగతా కాలర్లు ఏమైపోతారు నాయన అబ్రహాం భీమవరం అబ్రహాం భీమవరం చెప్పు నాయన నూట మూడవ కీర్తన నాలుగవ వచనం ఉన్నది నూట మూడు కీర్తన నాలుగవ వచనం ఉన్నది తీస్తాను నాన్న తీస్తాను నూట మూడు కీర్తన నాలుగవ వచనం అవునండి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షం గల నీకు కిరీటము ఉంచుచున్నాడు చెప్పు నాయన అవునండి సమాధిలో నుండి ప్రాణమును విమోచించుచున్నాడు అని ఉంది కదా డాడీ అవునాయన డాడీ మన శరీరం నుండి ఆత్మ వేరైనప్పుడు శరీరం శవంగా ముట్టుకోవాలి అసలు లేవు కదా ముట్టుకోవడానికి అవునండి అక్కడ పెట్టినప్పుడు ఏమైపోతాయి మరి ఏమీ అవ్వాలి ఎలాగే ఉంటాయి కాకపోతే వీళ్ళు అనుకోవడం ఏంటంటే దేవుడికి ఇచ్చారు కాబట్టి దేవుడికి ఇచ్చిందా దేవుడికి ఇచ్చింది పవిత్రత కలిగింది కాబట్టి చిన్న వాళ్ళ పవిత్రత కొడుతుంది వాళ్ళు నమ్ముతారండి అలాగే అందరికి ఇస్తూ ఉంటారు నువ్వేమనుకుంటున్నావో నీ డౌట్ నేను తెస్తున్నాను వాళ్ళందరినీ నువ్వు ఇక్కడ తెచ్చావు అనుకో 700 కోట్ల మంది ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా అంటే నువ్వు నా మాట వింటావా ప్రశ్న అడిగావు కదా ప్రశ్న అడిగినప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు జవాబు నేను చెప్పలేమని నేను నన్ను మాట అనవటం లేదు నువ్వు ఇప్పుడు అక్కడున్న విగ్రహం దేవుడు కాదు దేవత కాదు అది మనకు తెలుసు పళ్ళు పువ్వులు కాయలు ఎవరు కలిగించారు మన దేవుడు తండ్రి కలిగించాడు ఈ పళ్ళు విగ్రహం పక్కన పెట్టినా తట్టలో పెట్టినా మన ఫ్రిడ్జ్లో పెట్టినా ఎవడు ముట్టుకోడు మనమే తినాలి అవునా రైట్ వెరీ గుడ్ కనుక ఎక్కడ పెట్టినా నువ్వు తినే మేకమాసం తింటున్నావా మేకమాసం తింటావా మేకమాంసం నువ్వు తింటావా తింటావు అక్కడ సాయిబులు ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళ దేవుడికి హలాలు చేస్తారు దాన్ని మరి ఈ ఆ మేకమాంసాన్ని ఎందుకు తింటాం లేదా మనం తింటాం లేదా మరి హలాల్ చేశారు కదా మరి మనం ఎందుకు తినాలి అంటే కొంతమంది క్రైస్తవ సంఘంలో కూడా కొంతమంది విగ్రహాలకు సంబంధించి వాళ్ళు ఎవరిని పెట్టినా కానీ వాళ్ళు తింటారండి తినకూడదని చెప్పి శ్వాస నిబంధనల సంఘంలో కూడా బాబు నువ్వు మాట్లాడటం ఆపే నువ్వు మాట్లాడటం ఆపే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నాకు తెలుసు నువ్వు చెప్పొద్దు 66 పుస్తకాల్లో ఎక్కడ విగ్రహారపణలు ఉన్నాయో నాకు తెలుసు నువ్వు ప్రశ్న అడిగావు కదా నేను చెప్తున్నానే కదా అడిగావు నేను చెప్పింది నువ్వు వినాలి అక్కడ ఉందంటే ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉందంటే మళ్ళీ నువ్వు నాకు చెప్పాలంటే అవన్నీ పాతికేళ్ళు కూర్చో చదివాను పాతికేళ్ళు కూర్చో చదివాను బైబిల్ నేను నాకెవరు చెప్పొద్దు ప్రశ్న అడిగావు విను నేను చెప్తున్నాను దేవుని వలన పుట్టినవి ఎక్కడ పెట్టినా ఏమి అవ్వు ఫుల్గా తినేవి అంతే ఓకే గాడ్ బ్లెస్ యూ శ్రీకాకుళం వైకుంఠ శ్రీకాకుళం వైకుంఠ చెప్పు నాయన డాడీ మా ఊర్లో వచ్చి హిందువులు గుడి కడుతున్నారు డాడీ కడుతున్నారు వాళ్ళేమో సందయమ్మన్నారు ఏనాయనా వాళ్ళు సందయమ్మ ఉన్నారు దెబ్బమ్మన్నారు అడుగుతున్నారు మేము వచ్చి మేము ఇవ్వమండి ఇవ్వకూడదని ఇవ్వమండి అని చెప్పాం మేము అప్పుడు ఏమన్నారు మీరు కానీ ఇవ్వకపోతే మిమ్మల్ని ఊరి నుంచి వదిలేసేస్తాం అని చెప్పాను డాడీ ఇక పైన మీరు ఎక్కడైనా సువాస్ చేస్తే మీ హెల్ప్ చేస్తాం డబ్బులు ఇవ్వండి అని చెప్పాను డాడీ అవును డబ్బులు కానీ ఇవ్వకపోతే అక్కడ కూడా ఏరియాలో మీటింగ్ లో పెట్టకుండా మిమ్మల్ని అల్ర చేస్తామని చెప్తుంటారు డాడీ అవును ఇప్పుడు ఏం చేయాలి డాడీ మీకు నువ్వు మాట్లాడుకుని ఉంటే నేను చెప్తాను చెప్పండి డాడీ మాట్లాడద్దు ఇక ఇప్పుడు మనం పోలీసులు దొరికిపోయాం మోటార్ సైకిల్ మీద వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు పోలీసులు పట్టుకుంటాడు
నీ లైసెన్స్ ఏదని అడుగుతాడు, రోడ్ ట్యాక్స్ ఏదని అడుగుతాడు, ఇన్సూరెన్స్ ఏదని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? అవి ఏమి లేవనుకో, ఏం చేస్తాం? పక్క తీసుకెళ్ళి ఒక 20 రూపాయలు చేతులు పెట్టేస్తాం. అప్పుడు ఏం చేస్తాడు మనల్ని? వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమంటాడా? లేదంటే ఇన్సూరెన్స్ మీద ఒక కేసు, రోడ్ ట్యాక్స్ లేదని ఒక కేసు, డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఒక కేసు, ఇలా మొత్తం 30 కేసులు వేసేస్తాడు నీ మీద. అప్పుడు నువ్వు 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాలి. అందుకేం చేయాలి? నువ్వు 20 రూపాయలు ఇచ్చడం బెటర్ అంటావా, కోర్టుకి వెళ్ళడం బెటర్ అంటావా? బెటర్. కనుక మన ఊర్లో నుంచి తగిలితే మన సువార్త చేయొద్దు అంటున్నాడు. ఎంతో మంది ముష్టోళ్ళు వచ్చి మనల్ని అడుక్కుంటుంటారు, అయ్యా ధర్మం చేయండి అని. ఆ ముష్టోళ్ళు ముష్టోడు అనుకుని మాట్లాడకుండా 10-20 వేలు చేతులు పెట్టాయి. నువ్వు ఆ ఊర్లో సువార్త చేశాయి. ఏం కడుతున్నారు? ఆరు గుడి కడుతున్నారు. అసలు దేవుడు ఉన్నాడేట గుడి కట్టడానికి? మనమే గుడి కట్టకూడదని దేవుడు చెప్పాడు. హస్తకృత ఆలయాలలో దేవుడు నివసింపడో. కనుక మన ఉన్న దేవుడే మనం కట్టిన గుడిలో ఉండగలిగినప్పుడు లేని దేవుడు ఆరు కట్టిన గుడిలో ఎక్కడ ఉంటాడు? హస్తకృతాలయాలలో దేవుడు నివసింపడు అని బైబిల్లో ఉందా? అంటే మన దేవుడే మనం కట్టిన గుడుల్లో ఉండడు అని అర్థం. మరి లేని దేవుడు ఆరగట్టిన గుడిలో ఉంటాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏదో కడతన్నారు చిన్న గుడి, ఇచ్చేయో పదో పాతికో, ఎందుకు తలపోటు ఊర్లో సువార్త లేకుండా బయటికి గిట్టి భయపడతావు? అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు నీ ప్రతివాదితో తావులో ఉన్నప్పుడే రాజీ పడిపో. నువ్వు కానీ రాజీ పడిపోతాడు, బండ్రోతు ఎక్కుతాడు, బండ్రోతు మెజిస్ట్రేట్ కప్పు చెప్తాడు, మెజిస్ట్రేట్ జైలేసేస్తాడు, ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోతావు అన్నాడు. కనుక దారిలో ఉన్నప్పుడే నువ్వు రాజీ పడిపో, పోతే పోయింది. ఎంతమంది ముష్టిలు మనల్ని అడుక్కుంటాడు, అందులో 10-20 ఇచ్చేస్తావు. అలా నువ్వు మనసులో అనుకో, బయట కానీ ముష్టిడు అనుకో, కొడతాడు నిన్ను. ఓన్లేదు అడిగాడు, ఇచ్చేసాయి, వెళ్ళిపోతాడు, ఆ ఊర్లో ఉండు. రేపు పొద్దున్న 10 నువ్వు డబ్బులు ఇచ్చావు కదా గుడి కట్టడానికి, ఆ దేవుడు లేడు, గుడి లేదు, అంత వస్తున్నది అంత నాటకం. నువ్వేం చేస్తాడు రేపు పొద్దున్న వెళ్ళి, బ్రదర్ రా ఒకసారి నీకు మంచి, మరి మా గుడి కూడా ఒకసారి వచ్చి కనబడితే బాగుంటుంది కదా, లోపలికి తీసుకెళ్ళి వాక్యం చెప్పు. నువ్వు ముందే కాదంటే తర్వాత ఎలా వస్తాడు నీ దగ్గరికి? ఓకేనా? అందుకని ఇవ్వకూడదు అన్నది డాడీ. ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు ఇవ్వకపోతే ఊళ్ళో తగిలేస్తారు. ఇవ్వునైనా ఊళ్ళోని తగిలేస్తారు. ఊరు బయటకు వెళ్ళిపోతావు, పెద్దల సమక్షంలో పెడతారు, బహిష్కారం చేస్తారు, ఊరంతా కట్టు కడతారు. రేపు పొద్దున్న ఏం లేదు. ఒక పదో పాతికారు చేతిలో పడేసి నువ్వు దేవుడి సేవ చేయి. ఏనన్నా రాయి, నెక్స్ట్ క్వశ్చన్. ఏం లేదు, అడగండి. గలతీ 1:24 గలతీ పత్రిక 1:24 మునుపు మనల్ని హింస పెట్టేవాడు తన పూర్వ ముందు పాడు చేయిచ్చి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరి. చెప్పమ్మా. అపొస్తలుల కార్యాలు 24:24 క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి బోధించినని ఉందండి. విశ్వాసమును గురించి బోధించినని ఉంది. మరి క్రీస్తు చెప్పింది మార్గం అని అంటున్నాం కదా, ఇక్కడేమో మతం అంటే విశ్వాసం అని ఇచ్చారు. క్రీస్తు మార్గాన్నే ఇంకొక పేరు ఏంటంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం అని ఇచ్చారు. అక్కడే విశ్వాసం అన్నా మార్గం అన్నా మతం అన్నా ఒకటే. చెప్పు. అంటే ఇక్కడ ఈ పాత నిబంధనలో చూస్తే మార్గం అనే దేవుడు విశ్వాసం అన్నా మతం అన్నా మార్గం అన్నా ఒకటే. చెప్పు. ఇక్కడ మరి మతం అని అనొచ్చా? మతం అని అనొచ్చు. మతం అన్న దానికి ఏమర్థం అవుతుంది? వీళ్ళకి మతం అనే పదం మనం ఈరోజు ప్రయోగించామనుకో, ఇప్పుడున్న మనుషుల మధ్య మతం ఏ స్థాయికి వెళ్ళింది? పిచ్చికెళ్ళింది. మతం పిచ్చికెళ్ళింది. సత్యసాయిబాబు కొండలో చెయ్యెట్టి గెంజేసి ఆరబెట్టిన బుడుని దులుపుతుంటాడు. నీకు అర్థమైందా? నాస్తికులు కొండ నిండా గెంజి ఆరబెట్టేసిన తర్వాత అందులో బూడు చేస్తారు. బూడు చేసి లోపల చెయ్యెట్టి ఇలా గోగుతుంటాడు, గోలుతుంది సత్యసాయిబాబా. అందులో బూడిద పడుతుంటుంది. చూసావా కాళీకొండలో బూడిద ఎలా పడుతుందో అన్నారు. అంటే ఇప్పుడు నాస్తికులు TV9 ప్రోగ్రాంలో బూడిద ఇలా రాలుతుందని చూపించారు. నువ్వు నమ్మకపోతే నిన్నేమనాలి? పిచ్చి, సాయిబాబా మీద పిచ్చి.
నిత్యానంద స్వామి గారు ఉన్నాడు. ఆడు ఆడు చేసిన వేషాలన్నీ బయటపెట్టారు. ఇంకా స్వామి దర్శనం చేసుకోవాలన్న దరిద్రుడు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ. ఆడు ఒక పిచ్చోడు. ఏంటి నిత్యానంద స్వామి గారు శిష్యుడా? ఆడు పక్కన ఉన్నాడు. వీడు నరేంద్ర మోడీ గారు. వీడు ఒక పెద్ద మోడీ గారు. వీడు వీడేటి వాడి పక్కన ఉన్నాడు నిత్యానంద స్వామి దగ్గర. ఆ నిత్యానంద స్వామి వాడు బొడ్డు ఓడలేదాడు. ఒక పాతిక 30 ఏళ్ళు ఉన్నాయి. సినిమా యాక్టర్లందరూ ఆడ పక్కన పడుకుంటున్నారు. మినిస్టర్లందరూ ఆడిదండి ఆడితే నాకు దృష్టిగా మారకూడదు. మతం మార్గంగా ఉండాలి. అంతేగాని బైబిల్లో ఉంది కదండి అని తెలివి తక్కువతనంగా వాదించకండి. అర్థమైందా? మత పిచ్చి పట్టింది, మతోన్మాదం వచ్చింది. అది నిజంగా నమ్మకం అయితే మంచిదైతే ఉన్మాదం ఎందుకు వచ్చింది? మార్గంలో ఉన్మాదం ఉంటుందా? ఉన్మాది ఏంటి? తీవ్రవాది అని చంపేసేవాడు అని. వీడు ఉన్మాదండి బాబు అంటారు. ఉన్మాదంటే నరహంతకుడు. మరి ఏ నరహంతకుడు? ఈ నరహంతకుడు ఇలా మారడానికి ఏ దేవుడు మార్చాడు వాడిని? మతోన్మాది, మతోన్మాది అంటే మతం అనే పిచ్చి పట్టింది అడిగి. కనుక మత పిచ్చిని మార్గంని విడగొట్టాం ఇప్పుడు మనం. కనుక మతం అనకండ్రా. మతం అంటే మంచి పదం. అది అభిమతం అంటారు. అది నా అభిమతం అండి. అది నా నమ్మకం అండి. దట్స్ ఆల్. అది రైట్. కానీ అది పిచ్చిగా నువ్వు మాట్లాడకూడదు దాన్ని. నా దేవుడు నా మతంలో మనుషులు దెబ్బేమన్నాడండి వెళ్ళి అంటావా? వాడు దేవుడేనా అసలు? డౌట్ వచ్చింది ఇప్పుడు నాకు. అటు దేవుడేనా? ఎందుకు చెప్పమన్నాడు? రీజన్ ఏమైనా ఉందా? ఒక చట్టం ఒక మనిషిని చెప్పమంది అంటే పీనల్ కోడ్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, నువ్వు చేసిన నేరం కనబడింది, సాక్షులు ఉన్నారు. దట్ ఈస్ రైట్. ఊరికే చట్టం అందరికీ ఉరిశిక్ష చేస్తే ఆ చట్టం ఎవడకు కావాలి? అసలు చట్టమేనా? వాడు అసలు న్యాయమూర్తేనా? అది కనుక పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటిని మీరు చూడాలి. ఏది రైట్? ఉన్మాదం కాకూడదు. నమ్మకం ఉన్మాదం కాకూడదు. నమ్మకం శాంతిని చేకూర్చాలి. నమ్మకం మంచి మార్గాన్ని నడిపించేదై ఉండాలి. నమ్మకం తప్పు మార్గాన్ని అక్రమం చేయడమని కాదు. చిన్నప్పుడే నిన్ను మానవ బాంబుగా మారుస్తున్నాడు వాడు. అది మతోన్మాది చేసిన పిచ్చి. ఇంకే డౌట్ కూర్చో. నెక్స్ట్ మీరే. నవీన్ హైదరాబాద్ చెప్పనాయన. చెప్పునైనా. యోహాను రాసిన మొదటి పత్రిక. ఏనాయన? యోహాను సువార్త. యోహాను రాసిన మొదటి పత్రిక. మొదటి పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయం 6వచనం లేడి. 6వచనం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చిన ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. చెప్పు నాయన. 7వచనం 8వచనం. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లు రక్తము, ఈ ముగ్గురు ఏకీభించి ఉన్నారు. ఈ వచ్చిన భాగం నాకు అర్థం కాలేదే. అర్థం కాలేదు. నీళ్లు రక్తం ఈ ముగ్గురు ఏకీభించి ఉన్నారు అని చెప్పి అన్నారు కదా రెడీ. ఏంటైనా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని అన్నారు నాయన. ఆ ముందు 6వచనంలో ఏమో యేసుక్రీస్తు నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చారు అని అన్నారు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయన. అంతవరకు నమ్ముదామా? అవునండి. నీళ్ల ద్వారా రక్తం ద్వారా ఆయన వచ్చాడు, అనగా యేసుక్రీస్తే అని క్లియర్ గా చెప్పేశాడు. అంటే నీళ్ల ద్వారా రక్తం ద్వారా రావడం అంటే ఏంటి? అది నీళ్ల ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే. మరి యోహాన్ గారు, ఇది యోహాన్ గారు రాశారు దీన్ని. ఏనాయన? యోహాన్ గారు రాశారు దీన్ని. రాశారు. యోహాన్ గారు రాసినప్పుడు నా దగ్గర బాప్తిజం తీసుకోవడానికి చాలా మంది వచ్చారు బాబు. మరి ఇందులో నీ కొడుకు ఎవరో నేను ఎలా చెప్పగలను? మరి నాకు ఐడెంటిఫికేషన్ కావాలని యోహాన్ గారు తండ్రిని అడిగాడు. అప్పుడు తండ్రి ఏంటన్నాడు? ఎవరైతే నీ దగ్గర బాప్తిజం పొందడానికి నీళ్ళలోనికి వస్తాడో అతని మీద పరిశుద్ధ ఆత్మదేవుడు పావురాకారంతో వచ్చి నప్పుడు ఇతడు నా ప్రియకుమారుడు, ఇతనింది నేను ఆనందించుచున్నాను అన్నప్పుడు అతడే నా కుమారుడు అని నువ్వు ఐడెంటిఫై చేయాలి అని దేవుడు అన్నాడు తండ్రి. వెరీ గుడ్. మరి యేసుప్రభు వారు నీళ్ళలోకి వెళ్ళారా?
బాప్తిస్మిల్ జోహాన్ దగ్గరికి వెళ్ళాడు బాప్తిజం తీసుకోవడానికి. కనుక నీళ్ళ ద్వారా వచ్చిన వాడు ఈయన. ఇకపోతే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే ఏం చేయాలి? గొర్రెపిల్ల ఏం కావాలి? బలి కావాలి. బలి కావాలంటే సర్వ పాప లోకం సర్వలోక పాపం కోసం ఆయన రక్తం కార్చాలి. కార్చాడా? రెండు అయిపోయి ఈ రెండు యేసుక్రీస్తుకి అప్లై అయిపోయి. అనగా యేసుక్రీస్తు అనేశాడు అలా కంప్లీట్ చేశాడు. ఇకపోతే ఈయన నీళ్లతో మాత్రం ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాడు. మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేశాడు దాన్ని. ఆత్మ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ సత్యము, ఆత్మ సత్యము వాక్యం అది. కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? పరిశుద్ధాత్మ పౌరాకారంతో వచ్చి ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను తండ్రి మాట. పౌరు పరిశుద్ధాత్మ పౌరాకారంతో రావటం, ఆ రోజు ఆ శబ్దం వినబడటం. కనుక ఆత్మ సత్యము కనుక, ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. పరిశుద్ధాత్మ అయిపోయింది. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అన్నాడు. మరలా సాక్ష్యమిచ్చేవారు ఎవరెవరు? రక్తం, నీళ్లు, నీళ్లు, ఆత్మ. ఏమ్మా ఇకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ ముగ్గురు అనకూడదు, ఈ మూడు ఏకీభవించి ఉన్నవి అనాలి. అది ఇక్కడ జరిగిన పొరపాటు. వ్యక్తులుగా చూపించండి. ఏనన్నా? వ్యక్తులుగా చూపించినట్టు ముగ్గురు అన్నారు. ముగ్గురు అనగా వ్యక్తులు. రక్తం ఎలాగా వ్యక్తి అవుతుంది? నీళ్ళు ఎలాగా? ముందు ఇద్దరు సాక్షుల గురించి చెప్పినప్పుడు ఆ రెండు సాక్షులు థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు అవి అవి వాటిని ఏమన్నారు? అది ఇది అనాలి మనం. అది ఇది అనే పదప్రయోగం జరగకుండా ముగ్గురు వ్యక్తులు అని ట్రాన్స్లేట్ చేశాడు. ఏనా? అందుకే ఇక్కడ ఏమనాలంటే, ఇక్కడ ఏమనాలంటే ఏడో వచ్చిన సాక్ష్యం, సాక్ష్యం ఇచ్చినవి మూడు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ మూడు ఏకీభవించి ఉన్నవి అనాలా. ఆ రోజు ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఎవరు? బైబుల్ తెలియని వారు. అంటే ఇంగ్లీష్ తెలిసి, లేదా హిబ్రూ తెలిసి, లేదా గ్రీకు తెలిసి వాళ్ళు చెప్పారే తప్ప బైబుల్ తెలిసిన వారు కాదు. బైబుల్ తెలియకపోవటం వల్ల భావం అర్థం కాదు. వాళ్ళకి భావం అర్థం లేదు, వ్రాయబడినవి ట్రాన్స్లేట్ చేశారంతే. అది నాన్న. ఓకే, గాడ్ బ్లెస్ యు మై సన్. నా సత్యనారాయణమూర్తి తూర్పు గోదావరి. సత్యనారాయణమూర్తి తూర్పు గోదావరి. చెప్పు నాయన. ఆదికాండం ఆరో అధ్యాయం. ఆదికాండము ఆరవ అధ్యాయము చెప్పు నాయన. పదిహేనవ వచనం. ఆదికాండం ఆరో అధ్యాయం 15వ వచనం. నీవు దాని చేయవలసిన విధమిది. ఆ వాడ 300 మూరల పొడవును పొడుగును 50 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఇంకా చదవాలా ఆయన? అంతే అంతే. ఏడవ అధ్యాయము 20వ వచనం. 20వ వచనము. 15 మూరల ఎత్తును నీళ్లు ప్రవహించు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు మునిగిపోయేను. ఉండండి చెప్పు నాన్న. రెండు క్వశ్చన్లు ఉన్నాయి నాకు. ఏనాయనా? రెండు క్వశ్చన్లు ఉన్నాయి నాకు ఇందులో. చెప్పు నాయన. వాల్యూమ్ తగ్గించండి, సెల్ వాల్యూమ్ తగ్గించాలి. మీరు జార్ వచ్చేస్తుంది, జార్ వచ్చేస్తుంది. చెప్పు నాయన. ఈ కొలతలతో వాడగడితే ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ అందులో పడతాయా? ప్రపంచంలో జీవరాశులన్నీ ప్రపంచంలో జీవరాశులన్నీ అంటే జత జతలు అన్నీ కాదు. ఏమైనా ప్రపంచంలో జీవరాశులు అన్నీ కాదు నాయన, అన్ని జతలు జతలుగా. నాయన నీ వాయిస్ వినబట్టం లేదు నాయన. చూడు నాయన, అక్కడ ఏం చేశారు మీరు? నాయన బాగా విను, నీకు క్లియర్ చేస్తాను. నీ మాట వినవు నాకు. నీ ప్రశ్న నాకు అర్థమైంది.
పదిహేను మూరలకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ మునిగిపోద్దా? బైబిల్లో పదిహేను మూరలను ఉంది, ఎవరెస్ట్ శిఖరం మునిగిపోద్దండి? మునిగిపోదు. ఏ మూరలో అది? ఇక్కడ మూరలు అంటే ఏ మూరలు? ఆ రోజు నోవహు చెప్పిన మూరలు దేనితో పోలుద్దాం? దేనితో పోల్చాలంటే మీరు ఎవరెస్ట్ శిఖరం మునిగిపోయినంత వరకు నీరు వచ్చిందంటే మన మూరలు కాదని మాత్రం నిజం. అర్థమైంది కదా? మన మూరలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం అష్టమయమును ఉదయమును కలుగుగా ఒక దినం ఆయన అంటాడు. అక్కడ సూర్యచంద్ర నక్షత్రాలు లేనప్పుడు, అప్పటికి సూర్యచంద్ర నక్షత్రాలు రాలేదు కదా. మరి అష్టమయమును ఉదయమును కలుగుగా ఒక దినం ఆయనటి? భూమి ఉండాలి, సూర్యుడు ఉండాలి, ఏనైనా మరి సూర్యుడు చుట్టూ భూమి తిరగాలి, భూమి తనంతట తాను తిరగాలి, చంద్రుడు ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? నాలుగవ దినం ఆయన అంటాడు. నాలుగవ దినమున సూర్యచంద్ర నక్షత్రములు కలిగించినప్పుడు మొదటి దినమునే అస్తమయమును ఉదయమును కలుగుగంటే అదే దినం. అలాగే దాని పేరు విశ్వదినం అన్నారు. దాన్ని సూర్యచంద్ర నక్షత్రములు పుట్టకముందు విశ్వం తిరుగుతుంది. సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టకముందు విశ్వం తిరుగుతుంది. ఆ విశ్వం తా ఒక చోట ప్రారంభమై మరొక చోట వచ్చేసరికి ఒక దినం అయింది. అది కొన్ని వందల కోట్ల సంవత్సరాలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ భూమి తన చుట్టూ తను తిరగడానికి 24 గంటలు, అదే అంగారకుడైతే 48 గంటలు, చిల్లరే ఉందలేదా 47 గంటలు ఎన్నో ఉన్నాయి. అంటే భూదినాలు 2 అయితే కానీ ఒక అంగారక దినం అవదు. కనుక ప్రతిదానికి భూదినాన్ని క్యాలిక్యులేషన్లో తీసుకెళ్ళకూడదు. ప్రతిదానికి మనిషికున్న మూరలు లెక్కెట్టకూడదు. దేవుని దృష్టిలో మరి ఆలోచిస్తే మరి అస్తమయమును ఉదయమును కనుక మొదటి దినం ఆయన అంటే అది భూదినం కదా. అప్పుడు భూమే లేదు కదా, భూమి పుట్టలేదు కదా. అలాగే ఈ మూరలు అనేవి ఎవరెస్ట్ శిఖరం ఈరోజు ప్రపంచంలో ఎత్తైంది, అదే ఆ రోజు మునిగిపోయిందంటే దాన్ని బట్టి ఆ మూరలు మనం క్యాలిక్యులేట్ చేయాలి. అవి 15 చేత భాగించటమే. గమనించండి, ఎవరెస్ట్ శిఖరాన్ని ఈరోజు కొలతలు తీసుకొని ఎన్ని అడుగులు ఉంటుంది, అది 1000 అడుగులని, అడుగుల్ని మేము మనం భాగించేయాలి, 15 చేత భాగించాలి. అప్పుడు 800 అడుగులు ఒక మూర మీకు తెలిసిపోద్ది. అది నాయన క్యాలిక్యులేషను. ఓకే, వెరీ గుడ్. మనీ ఇజ్రాయెల్ అమ్మ చెప్పరా తల్లి? చెప్పు తల్లి, మనీ చెప్పు తల్లి. ఆది కాండం 6వ అధ్యాయం 2వ వచనం చెప్పరా. నరుడు కుమారు నరు, ఇప్పుడు ఆదాము దేవుడి నుంచి వచ్చాడు కదమ్మా. ఆదాము దేవుడి నుంచి వచ్చాడా? మణి మణి ఎరా కనెక్ట్ చేయటం లేదు ఆపరేటర్లో. అమ్మా వినపడుతుందా? వినపడుతుందా మణి? వినపడుతుందమ్మా మణి? మణి వినపడుతుందా? ఎరా ఆపరేటర్లో, ఆపరేటర్లకి ఉదయం మా ఆపరేటర్ల పరిస్థితి ఇక్కడ ఆందోళనకరంగా ఉందమ్మా. ఆడు ఉదయం నుంచి అలా తిరుక్కొని ఉన్నాడు. ఎవడో సాల్మన్ గడు అమ్మా. అమ్మా అమ్మా చెప్తాను రా. దేవుడు కుమారులు ఎవరంటే మగోళ్ళందరూ దేవుని కుమారులు అమ్మా, ఆడపిల్లలందరూ నరుని కుమార్తెలు. మణి మగోళ్ళందరూ దేవుని, మగోళ్ళందరూ దేవుని కుమారులు అమ్మా, ఆడవాళ్ళందరూ దేవుని నరుడు కుమార్తెలమ్మా. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు కదా. మరి అవ్వక్కడి నుంచి వచ్చింది, నరుని నుండి తీయబడింది నారి. అంటే ఆడవాళ్ళందరూ మనుషుల్లో నుండి వచ్చారు, నరుల్లో నుంచి వచ్చారు. మగవాళ్ళందరూ దేవుళ్ళ నుంచి వచ్చారు. దేవుని నుంచి వచ్చి శరీరాన్ని బట్టి చెప్తున్నామ్మా నేను, శరీరాన్ని బట్టి. ఆత్మను బట్టి అందరూ దేవుని కుమారులే. ఎందుకంటే ఆత్మకు ఆడ మగ లేదు కదా, అదొక శక్తి. కనుక మగవాళ్ళని దేవుని కుమారులు అన్నాడు, ఆడవాళ్ళని
నరుల కుమార్తెలు అన్నారు. లోకా సువార్త 3వ అధ్యాయం వినమ్మా, లోకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చివరి పదానికి వెళ్ళేసరికి అంటాడు ఆయన, ఆదాము దేవుని కుమారుడు అనుంట చూడమ్మా. ఆదాము దేవుని కుమారుడు. మరి ఆ కుమార్తెలు ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుండి, పురుషుడైతే దేవుని పోలిక మహిమయునై ఉన్నాడు గనుక తల మీద పురుషుడు ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యున్నది. ఎలాగనగా? స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. కనుక ఆడవాళ్ళందరూ నరుని కుమార్తెలు, మగవాళ్ళందరూ దేవుని కుమారులు అనే పదం ప్రయోగించడం అంతేగాని మరలా పరలోకంలో ఉన్న దేవుని కుమారులు వచ్చి భూమి మీద ఉన్న ఆడవాళ్ళని ఆకర్షించారంటే ఇంకా అలాంటి పరలోకం ఇవ్వడం అనవసరం. ఇప్పుడు అర్థమైంది కదమ్మా, పరలోకంలో దేవుని కుమారులు పరలోకం నుండి వచ్చి భూమి మీద ఉన్న ఆడవాళ్ళని కానీ లవ్ చేశారనుకోండి పెళ్లి చేసుకోవడానికి, కానీ పరలోకంలో ఉన్న వాళ్ళకి ఇంకా లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఇలాంటి వాళ్ళకి పరలోకంలో చేర్చుకోవడం దేవుడు మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా? ఇలాగే ఒక డౌట్ వచ్చి ఒకటే ఒక ఆమెకి 7 భర్తలు ఉన్నారట. ఒకసారి కాదు, ముందల అన్నయ్య చేసుకున్నాడు అడు చచ్చిపోయాడు, తర్వాత 2వడు చేసుకున్నాడు ఆడు చచ్చిపోయాడు, చివరికి 7వడు చచ్చిపోయాడు, 7వడు చేసుకున్నాడు ఆడు చచ్చిపోయాడు, 8వ చావు అమ్మ ఈవిడు కూడా చచ్చిపోయింది. అప్పుడు అడుగుతున్నాడు యేసుప్రభుని ఒకటి సందేహం, ప్రభువా పరలోకంలో పైకి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత మరి 7గురిలో ఎవరికి ఆమె భార్యగా ఉంటుంది అని అడిగాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఒరే నాన్న అక్కడ పెళ్ళిళ్ళు పేరెంటాలు మ్యారేజెస్ మేడ్ ఇన్ హీవెన్ ఇలాంటివి ఉండవురా, అవన్నీ తప్పవి. భూమి మీదే అక్కడ ఆత్మలు శక్తులు ఉంటాయి, అక్కడ పవర్స్ దేవదూతల వలె మీరు ఉంటారు. అక్కడ ఆడమగాలు ఉన్నాయంటే ఇంకా దేవదూతల్లో విషారం గొడవ అల్లకల్లోలం అయిపోయి మళ్ళీ పోలీసులు జైళ్ళు ఏ మళ్ళీ ఇంకా రైడింగ్ ఇవన్నీ లేనిపోయిన తరపుడు పరలోకం అంత కంగాడు అయిపోద్ది. కనుక భూమి మీదే ఇలాంటివన్నీ నమ్మ, పరలోకంలో ఏం లేవు. పరలోకంలో దేవుని కుమారులు అలాంటికి అలాగా ఆలోచించరు. పరలోకంలో ఆత్మల కోరికలు ఉండవమ్మా, ఎప్పుడు తండ్రిని కోరుకుంటుంది ఆ శక్తి తండ్రి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు, 7:30 అయిపోయింది.